నమస్కారం, ఏసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఈ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వి ప్రసాద్రావు చెప్పారు. ఏలూరు తన కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అర్హత ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు లభించని ప్రతిభావంతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని కలెక్టరేట్ లో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ప్రసాదరావు తెలిపారు. అలాగే విభిన్న ప్రతిభావంతుల విద్యార్థుల కోసం జిల్లా కేంద్రంలో హాస్టల్ ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. ఈ హాస్టల్స్ లో పోషకాలతో కూడిన ఆహారంతో పాటు మెడికల్ సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారని ప్రసాదరావు వివరించారు. విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా ప్రిన్సిపల్ సెక్రటరీ డైరెక్టర్ గారు, తర్వాత జిల్లా కలెక్టర్ రేవుమూర్తిరావు రాజు గారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టరేట్లో ఒక హెల్ప్ డెస్క్ అనేది ప్రారంభించడం జరిగింది. ఈ హెల్ప్ డెస్క్ ప్రధాన ఉద్దేశాలు ఏంటంటే, కేవలం స్పందన రోజే కాకుండా ప్రతిరోజు కూడా కలెక్టర్ ఆఫీస్కు వివిధ పనుల మీద వస్తున్నటువంటి దివ్యాంగులకు సరైన సూచనలు ఇచ్చి, వారు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, ఏ విధంగా అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది అనే అంశాల మీద ఇస్తుంది. ఈ కేంద్రంలో ఈ దివ్యాంగుల సంక్షేమ శాఖ నుంచి ఒక సిబ్బంది, జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం నుంచి ఒక సిబ్బందితో పాటుగా వివిధ సంఘాల రిప్రజెంటేటివ్స్, వారి ప్రతినిధులు కూడా అక్కడ కూర్చునే వెసులుబాటు కల్పించడం జరిగింది. అంటే ఈ సంఘాల అసోసియేషన్స్ ప్రతినిధులు కనుక అక్కడ ఉంటే, ఇవి వచ్చిన వారికి కూడా ఒక కాన్ఫిడెన్స్గా ఈ హెల్ప్ డెస్క్ మా వాళ్ళే నిర్వహించుకుంటున్నారు కాబట్టి మాకు సరైన సలహాలు, సరైన సూచనలు, సరైన న్యాయం జరుగుతుందనే కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి ఆ మేరకు పెట్టవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మేరకు మనం జిల్లాలో పెట్టడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వారికి ఏం కావాలి, ఏం అవసరం ఉంది, ఎలా వెళ్ళాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అనే అంశాల మీద చెప్పడం, తర్వాత వారి వివరాలన్నీ కూడా ఒక రిజిస్టర్లో పొందుపరచుకోవడం. ఈ నెల 13వ తేదీన మండల స్థాయిలో మంచిర్యాల జరిగే బీసీ సదస్సును జయప్రదం చేయాలని వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ మండల అధ్యక్షులు మక్కా సూర్యనారాయణ కోరారు. అత్తిలి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం బీసీ నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మక్కా సూర్యనారాయణ మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని అన్నారు. నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 50% కేటాయించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మనమంతా రుణపడి ఉంటామని అన్నారు. మంచిర్యాల గల బాలాజీ కళ్యాణ మండపంలో ఆదివారం ఉదయం జరిగే బీసీ సదస్సులో తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు సన్మాన కార్యక్రమం జరుగుతుంది ని చెప్పారు. ఎమ్మెల్యే సమక్షంలో పలు గ్రామాల నుంచి వైఎస్ఆర్సీపీలో చేరికలు ఉంటాయని తెలిపారు. మండలంలో గల బీసీలంతా తప్పకుండా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని బీసీ నాయకుడు రంభా సూరిబాబు కోరారు. కార్యక్రమంలో బీసీ సంఘ నేతలు చిటికన వెంకట్రావు, కాసుగాని అబ్బులు, రంభా రాములు, పంపని సత్యనారాయణ, దాసరి శ్రీనివాస్, పిసిని దుర్గారావు, పొలమరశెట్టి శ్రీనివాసరావు, బొడ్డెటి మురళి, రాపేటి సింహాచలం, బొంతు ఆంజనేయులు, మహమ్మద్ హబీబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. అత్తిలి మండలం బీసీ సంఘాలు తరఫున 13వ తారీఖున మంచిర్యాల కళ్యాణ మండపంలో మన కారుమూరి నాగేశ్వరరావు సన్మాన సభకు మన అత్తిలి మండలం మన బీసీ నాయకులందరూ కూడా రావాల్సిందిగా, అలాగే ఆ రోజు 13వ తారీఖున చేరికలు కూడా ఉంటాయి. ఆ రోజు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి మన కారుమూరి నాయకులు సన్మాన సభ విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సార్. 13వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు అత్తిలి శాసనసభ్యులు, గౌరవనీయులు శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారి సన్మాన కార్యక్రమం అత్తిలి మండల బీసీ కార్యకర్తలంతా కలిసి సన్మాన ప్రోగ్రాం పెట్టుకుంటున్నాం కాబట్టి కార్యకర్తలంతా సన్మాన కార్యక్రమం ఇచ్చేసి
ఈ యొక్క సన్మాన కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అదే రోజు వైఎస్ఆర్సీపీ బీసీ కార్యకర్తల జాయినింగ్ కూడా ఉంటుంది, దాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. బూత్ స్థాయి నుంచే పార్టీని బలోపేతం చేసి భవిష్యత్తులో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి తీసుకొచ్చేలా కార్యకర్తలు పనిచేయాలని మండల బీజేపీ రిటర్నింగ్ ఆఫీసర్ ఐనంపూడి శ్రీదేవి పిలుపునిచ్చారు. పాలి గ్రామంలో బూత్ కమిటీల అధ్యక్ష కార్యదర్శుల ఎన్నిక కార్యక్రమం బుధవారం జరిగింది. 160 పోలింగ్ బూత్ కమిటీ అధ్యక్షునిగా మల్లెడి కలికిరెడ్డి, కార్యదర్శులుగా కొవ్వూరి భాస్కర్ రెడ్డి, మేడపాటి షణ్ముఖరెడ్డి, అప్పిరెడ్డి, 161 పోలింగ్ బూత్ అధ్యక్షునిగా మేడపాటి వెంకటరామారెడ్డి, కార్యదర్శులుగా ద్వారంపూడి సాయిరెడ్డి, నలిమిల్లి ధర్మారెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నారని తాతాజీ, జిల్లా కార్యదర్శి కొవ్వూరి వెంకటరెడ్డి, ఉపాధ్యక్షుడు తోట త్రిమూర్తులు, మండల ప్రధాన కార్యదర్శి బాలం మహేష్, పార్టీ నాయకులు సత్యబోసిరెడ్డి, ద్వారంపూడి వెంకట సుబ్బారెడ్డి, మేడపాటి రత్నారెడ్డి, కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, హెచ్వి సాయిరాం, రమాదేవి, జయశ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. అత్తిలి మండలం వరదాడపాలెం గ్రామానికి చెందిన నీతిపూడి అమ్ములు కబడ్డీ క్రీడలో రాణిస్తూ జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనడానికి సిద్ధమవుతోంది. గత నెల 18-19 తేదీల్లో జిల్లాలో జరిగిన ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో గల అనుబంధ అంతర్ కళాశాలల మహిళల కబడ్డీ పోటీల్లో కాకినాడ ఆదిత్య వ్యాయామ కళాశాల తరఫున పాల్గొని ఉత్తమ ప్రతిభ కనపరిచింది. ఈ నెల 3వ తేదీన చెన్నైలో జరిగిన సౌత్ జోన్ అంతర్ విశ్వవిద్యాలయాల కబడ్డీ టోర్నమెంట్లో పాల్గొని సెమీఫైనల్కు చేరింది. ప్రాథమిక స్థాయి నుంచే కబడ్డీ క్రీడ అంటే అమలుకు ప్రాణం, అయితే ఇంట్లో ప్రోత్సాహం కరువైంది. డి కుముదివెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేరిన సమయంలో అప్పటి వ్యాయామ ఉపాధ్యాయుడు ఎం యోహన్ ప్రోత్సాహంతో కబడ్డీ ఆటలోని మెళకువలు ఆకలింపు చేసుకుంది. ఫలితంగా పాఠశాల, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొని ఎన్నో విజయాలు సాధించింది. 2014-16 ఉన్నత పాఠశాల చదువుతున్న సమయంలో జరిగిన జోనల్ క్రీడా పోటీల్లో పాల్గొని కబడ్డీలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం పొంది రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. అమూల్ ప్రస్తుతం కాకినాడ ఆదిత్య వ్యాయామ కళాశాలలో 2వ ఏడాది వ్యాయామ ఉపాధ్యాయ విద్యను అభ్యసిస్తోంది. భవిష్యత్తులో వ్యాయామ ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడి విద్యార్థులకు మంచి నైపుణ్యం కలిగిన క్రీడాకారులుగా తయారు చేయాలన్నదే తన ఆకాంక్ష అని అమూల్ పేర్కొంది. ఈ నెల 13వ తేదీన కొవ్వూరులో జరిగే గౌడ ఆత్మగౌరవ సభను జయప్రదం చేయాలని తణుకు గౌడ సంఘం కమిటీ పిలుపునిచ్చింది. గౌడ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. వైఎస్ఆర్సీపీ ఎన్నికల ముందు గౌడ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందని, ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సభకు సంబంధించిన పోస్టర్లను తణుకులో ఆవిష్కరించారు. కార్యక్రమంలో గౌడ సంఘ నాయకులు రేలంగి శ్రీనివాస్, కామన సూర్య చంద్రరావు, కె శ్రీనివాస్, కట్ట రాజేష్, బొర్ర నాగేశ్వరరావు పాల్గొన్నారు. తణుకు స్టెప్పింగ్ స్టోన్ స్కూల్లో నిర్వహిస్తున్న అంతరిక్ష వారోత్సవాలు బుధవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా సిఎస్ఆర్ మోహన్ చౌదరి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ పాఠవాలు వెలికితీయడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ముగింపు సభలో ప్రాజెక్టు కోఆర్డినేటర్ కె భాను ప్రకాష్, ప్రిన్సిపల్ పులిశెట్టి శ్రీనివాస్, స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకుల విజయవర్ధన్, జే చంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తణుకు 4వ వార్డులో నిర్వహించిన శ్రీ వంగమ్మదేవి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. ముగింపు ఉత్సవానికి ముఖ్య అతిథిగా వావిలేల సరళదేవి హాజరై అమ్మవారికి పూజలు జరిపారు. అమ్మవారి విగ్రహాన్ని, దీపాలను భవాని భక్తులపై శిరస్సుపై ఉంచి ఊరేగింపు ఉత్సవంలో పాల్గొన్నారు. గురు భవాని జక్కంశెట్టి కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భవానీలు వెంకట సురేష్, దుర్గా ప్రసాద్, నాగరాజు పాల్గొన్నారు. తపోత్సవం మంగళవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా విజయదశమి పర్వదినం సందర్భంగా దువ్వ వయ్యేరు కాలువలో విద్యుత్ దీపాలు, పుష్పాలతో అలంకరించిన తెప్పపై అమ్మవారిని ఉంచి మేళ తాళాలతో తెప్పోత్సవాన్ని నిర్వహించారు. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు హాజరై తెప్పోత్సవాన్ని ప్రారంభించారు. అమ్మవారి తెప్పోత్సవాన్ని తిలకించేందుకు పరిసర గ్రామాల నుంచి సుమారు 20,000 మంది భక్తులు హాజరయ్యారు. కార్యక్రమంలో ఈవోసీహెచ్ దారిబాబు, గ్రామస్తులు పాల్గొన్నారు.
మండలం కోనాల ఎంపీ యూపీ పాఠశాలలో పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో తరగతి గదులను ఆధునీకరించి పాఠశాల ఆవరణలో ముళ్లపొదలను తొలగించామని ఎంఈఓ ఎన్ శ్రీనివాసరావు తెలిపారు. 8,500 రూపాయలతో ఈ పనులు చేపట్టినట్లు పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఆకుల రాంబాబు తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పి వెంకటేశ్వరరావు, ఎల్ సూర్యేశు, రాచర్ల సూర్యారావు, మల్లిపూడి చిన్నారావు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.